భూసార పరీక్షలు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఏ పంటలో ఏ భూమిలో ఏ పంట వేయాలి ఎప్పుడు వేయాలి అనేటువంటి విషయం రైతులకు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అన్ని రైతు సంబంధించినటువంటి భూములను పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అదే విధంగా కోల్డ్ స్టోరేజెస్ చైన్ కోల్డ్ స్టోరేజెస్ కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ముందుకొచ్చినటువంటి వ్యక్తులకు సబ్సిడీతో కూడినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వన్ డ్రాప్ మోర్ క్రాప్ పేరుతో వన్ డ్రాప్ మోర్ క్రాప్ పేరుతో డ్రిప్ ఇరిగేషన్ పెద్ద ఎత్తున తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీలకైతే పూర్తి సబ్సిడీ మిగతా రైతులకైతే 80-90% సబ్సిడీ ఇస్తూ ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రోత్సహించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అదేవిధంగా రైతుల రుణాలను విపరీతంగా విస్తృతంగా క్రాప్ లోన్స్ పెంచేటువంటి కార్యక్రమం రైతులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేయడం కోసం పెంచేటువంటి ప్రయత్నం అందులో మన తెలంగాణకు సంబంధించి ఈ సంవత్సరం 1,14,578 కోట్లు ఈ సంవత్సరం రైతులకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుందని మనం చేస్తా ఉన్నాం అదే కాకుండా టీవీ ఛానల్ రైతుల కోసమే ఏ పంటను వేసుకోవాలి ఏ రకంగా పంటలు ఉత్పత్తి పెరగాలి ఎక్కడ గిట్టుబాటు ధర దొరుకుతుంది ఎంత చెప్పినప్పటికీ కూడా అధికారుల ద్వారా కరపత్రాల ద్వారా చెప్పినప్పటికీ కూడా మారుమూల రైతులకు అందరూ వినుప్రవేశం చేరవేనటువంటి లక్ష్యంతో ఒక సెపరేట్ టీవీ ఛానల్ ఏర్పాటు చేసి కిసాన్ ఛానల్ ద్వారా ఈరోజు రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అందించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంది అదేవిధంగా పంటల బీమా పథకం దురదృష్టకరం మన తెలంగాణలో సరిగ్గా అమలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం అమలు చేస్తా ఉన్నాం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గాని లేక పంటలకు పురుగొచ్చి నష్టపోయినప్పుడు గాని రైతులను ఆదుకోవడం కోసం ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం తీసుకురావడం జరిగింది ఈనా మార్కెట్ దేశంలో ఎక్కడైనా ఎవరైనా ముందుకొస్తే రైతులకు వాళ్ళ పంటలు అమ్ముకునే విధంగా ఈనా మార్కెట్ మన రాష్ట్రంలో సహా ఏర్పాటు చేయడం జరిగింది అది కొంతమేరకు అది విజయవంతంగా ముందుకెళ్తా ఉంది దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతుల అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 6,000 రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 60 ఏళ్లు దాటినటువంటి రైతులకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఈరోజు పథకాన్ని ప్రారంభించి మరి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఇంకా ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం రావాలి రైతులకు న్యాయం జరగాలి ఈరోజు ఏ రైతు కూడా
ఏ రైతు కూడా తన బిడ్డను మరొక వ్యాపారం చేసేటువంటి యువకుడికి పెళ్లినివ్వడానికి సిద్ధంగా లేరు. ఏ అమ్మాయి కూడా వ్యాపారం చేస్తున్నటువంటి ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడము చిన్న గుమస్తా ఉద్యోగమైనా పర్లేదు, కానీ వ్యాపారం చేసుకునేటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఈరోజు తల్లిదండ్రులు గాని ఎవరు గాని ముందుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కారణము వ్యాపారం అంటే దండగా, వ్యాపారం అంటే ఉపయోగం లేదు, వ్యాపారం లేదంటే వేరే గత్యంతరం లేక వ్యాపారం చేస్తా ఉన్నాము, ఏది చేతగాక వ్యాపారం చేస్తున్నాము అనేటువంటి పరిస్థితి ఉన్నది. 70 సంవత్సరాలుగా రోజు రోజుకు ఈ దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 6 సంవత్సరాలు అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు, అయినా కూడా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. చేసింది చాలా సముద్రంలో నీటి బొట్టు లాంటిదే, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఈరోజు మోడీ ప్రభుత్వం అనుకుంటుంది, మా ప్రభుత్వం అనుకుంటుంది. అందులో భాగంగానే కొంతమేరకు మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, రైతుల ఆదాయం పెంచాలి. రైతుల ఆదాయం పెంచకపోతే వ్యాపారం దెబ్బతింటుంది, రెట్టింపు చేయాలి అనేటువంటి దుష్దేశతోటి ఈరోజు ఎంఎస్పీ చాలా పెద్ద ఎత్తున ఎంఎస్పీ పెంచేటువంటి ప్రయత్నం చేశారు. ఏవైతే ధాన్యం కావచ్చు, అనేక వస్తువుల మీద మేము అధికారంలోకి వచ్చినప్పుడు 1300 నుంచి 1400 ఉండేది ధాన్యం రేటు క్వింటాలు, ఈరోజు 1885 రూపాయలు అయింది. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత ఉండే, ఈ 6 సంవత్సరాలు ఎంత పెరిగిందో ఆలోచించండి. ఉదాహరణగా రైతులను ఆదుకోవాలి, అందులో మళ్లీ బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద 3 రూపాయలకే కేజీ బియ్యం చొప్పున దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఈరోజు బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం, 3 రూపీస్ కేజీ. మరొక దిక్కు ధాన్యం రేటు కొనుగోలు రేటు కూడా ఈరోజు పెంచడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 అక్టోబర్ నుంచి ఈరోజు ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా 3 రూపాయల కేజీ బియ్యము గోధుమలు ఇచ్చేటువంటి కార్యక్రమము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది.